ఫ్రెండ్స్, రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్లకు ఉన్న యూనిక్నెస్ కారణంగా అవి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలో గల 5 అరుదైన రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం. ఐస్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు వినగానే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ యొక్క రియల్ నేమ్ చిల్అవుట్ లాంజ్. ఇది దుబాయ్లో చాలా ఫేమస్ రెస్టారెంట్. దుబాయ్లో ఏదైనా చల్లని ప్రదేశం ఉందంటే అది ఈ రెస్టారెంటే. ఈ రెస్టారెంట్ యొక్క టెంపరేచర్ -6 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మీరు ఈ రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఒక వింత ప్రపంచంలో అడుగుపెట్టామా అని అనిపిస్తుంది. ఈ ఐస్ రెస్టారెంట్ చాలా అంటే చాలా అందంగా మరియు అట్రాక్టివ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రతి వస్తువు, అనగా చైర్స్, ఫర్నిచర్, స్టాచ్యూస్, కౌంటర్స్, ఇలా ప్రతి దాన్ని సాలిడ్ ఐస్తో తయారు చేశారు. ఈ ఐస్ రెస్టారెంట్లోకి వెళ్ళడానికి ముందు మీకు చాలా మందమైన మరియు వెచ్చటి స్వెటర్స్ని తొడుక్కోవడానికి ఇస్తారు, లేకపోతే మీరే -6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఐస్ క్రీమ్ అయిపోతారు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు ముందు ముందు చేసే వీడియోస్కి ఒక మహా మోటివేషన్ లా ఉంటుంది. జైల్ రెస్టారెంట్. ఈ జైల్ రెస్టారెంట్ మరెక్కడో కాదు, మన ఇండియన్ క్యాపిటల్ అయిన ఢిల్లీలోని కృష్ణానగర్లో ఉంది. ఈ రెస్టారెంట్ ఢిల్లీలో చాలా ఫేమస్. ఈ రెస్టారెంట్లోకి మీరు ఎంటర్ కాగానే అక్కడి స్టాఫ్ మిమ్మల్ని ఒక జైలు ఖైదీలా ట్రీట్ చేస్తారు. అందువల్ల మీరు ఈ జైల్ రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక కఠిన కారాగార శిక్షకు గురి అయి జైల్లో బంధించబడ్డామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రెస్టారెంట్ మొత్తాన్ని అచ్చం జైల్లా డిజైన్ చేశారు. ఈ జైల్ రెస్టారెంట్ లో ఫుడ్ సర్వ్ చేసే వెయిటర్స్ కూడా అసలైన పోలీస్ డ్రెస్లు వేసుకొని చేతిలో గన్ పట్టుకొని ఉంటారు. మరి మీలో ఎవరైనా జైల్ లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అని చూడాలనే కుతూహలం ఉంటే ఢిల్లీలో గల ఈ జైల్ రెస్టారెంట్ కి తప్పకుండా వెళ్ళండి. వాంపైర్ రెస్టారెంట్. భయంకరమైన ప్రదేశాలు మరియు హర్రర్ మూవీస్ ని తలపించే సీన్స్ చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ వాంపైర్ రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేయాల్సిందే. ఈ ఫేమస్ వాంపైర్ రెస్టారెంట్ జపాన్ రాజధాని అయిన టోక్యోలో ఉంది. ఈ రెస్టారెంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ ఖచ్చితంగా భయపడతారు, ఎందుకంటే ఈ రెస్టారెంట్ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి. ఈ రెస్టారెంట్ అంతటా ఎక్కడ చూసినా ఎముకలు, కపాలాలు మరియు భయంకరమైన స్కెల్టన్లతో నిండి ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసే మెనూ కూడా చాలా భయంకరంగా మరియు స్కారీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవిల్ ఎనిమల్, డెడ్ బాడీ, ఫారెస్ట్ ఆఫ్ డెడ్ లాంటి భయంకరమైన ఫుడ్ మెనూ ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ లో ఫుడ్ సర్వ్ చేసే మహిళా పిశాచి కూడా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఫిషెస్ ని చెరువుల్లో, సముద్రాల్లో, ఆక్వేరియాల్లో చూసి ఉంటాం. కానీ నేలపై గల ఫ్లోరింగ్ లో చేపలు అటు ఇటు ఈదడాన్ని బహుశా మీరు మీ లైఫ్ లో చూసి ఉండకపోవచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఫ్లోర్ పై చేపలు ఈదే వింత రెస్టారెంట్ వియత్నాం దేశంలో ఉంది. ఈ రెస్టారెంట్ యొక్క ఫ్లోర్ మొత్తం ఎటు చూసినా వాటర్ తో నిండి ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో ఎన్నో అందమైన రంగురంగుల చేపలు ఈదుతూ కనిపిస్తాయి. ఈ రెస్టారెంట్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మీ షూస్ ని విడిచి పాదాలు శుభ్రంగా కడుక్కొని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో గల వాటర్ ని ప్రతి 12 గంటలకొకసారి చేంజ్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని హంగులు గల ఈ రెస్టారెంట్ లో మీకు కేవలం కాఫీ మాత్రమే లభిస్తుంది. మీరు గనక ఇలా వింతగా చేపల మధ్య కూర్చొని కాఫీ త్రాగాలి అనిపిస్తే ఈ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే. రాక్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈ యూనిక్ రెస్టారెంట్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది. చూడడానికి ఇది చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ దీనికి చాలా క్రేజ్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ ని నీటి మధ్యలో గల ఒక పెద్ద బండరాయిపై నిర్మించారు, అందుకే ఈ రెస్టారెంట్ కి ద రాక్ రెస్టారెంట్ గా పేరు వచ్చింది. ఈ రెస్టారెంట్ లోకి మీరు ఎంటర్ కావాలంటే మీరు ఖచ్చితంగా బోట్ సహాయంతో దీని వద్దకు చేరుకోవాల్సిందే. నలువైపులా నీటితో నిండి ఉన్న ఈ రెస్టారెంట్ చాలా ఇన్క్రెడిబుల్ గా ఉంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి.